మనస్ఫూర్తిగా నేను కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నా అధ్యక్ష, అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు కానీ నేను వారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకు, మీకు ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినారు. అక్కడ ఆ తర్వాత మేము డిసెంబర్ 3 నాడే చెప్పాము అధ్యక్ష, 10 ఏళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం, వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు మాకు, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా, ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు, మా స్వాగతం ఉంటుంది. కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగతిస్తాం. ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద, స్కిల్ యూనివర్సిటీ మీద, తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష. ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి, దయచేసి లెట్ అస్ నాట్ ఇండల్జ్ ఇన్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష. కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే, అప్రోప్రియేషన్లోకి వస్తే అధ్యక్ష ఏం చెప్పారు అధ్యక్ష, చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష? ఈరోజు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, గ్యారంటీలకు టాటా, లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా, డైవర్షన్ల మేళ హామీ పత్రాలకు పాతర, శ్వేతపత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు. ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష, ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం. మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం, 3 తిట్లు, 6 అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు అధ్యక్ష, దివాలా తీసిన రాష్ట్రం, రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా, ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. మా మీద కోపం ఉంటే మాట్లాడండి, విమర్శించండి, ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం, దాన్ని మనందరం కూడా అభినందిద్దాం. 10 ఏళ్ళ ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం సొంత కాళ్ళ మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష. విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని సవాళ్ళను అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక విజయవంతమైన స్టేట్గా, సిరి సంపదలతో భారతదేశం భాగ్యరేఖలు మార్చే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడి ఉండడం మనందరికీ గర్వకారణం, తెలంగాణ బిడ్డలుగా. అధ్యక్ష ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం. మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని నేను చెప్పట్లేదు అధ్యక్ష, మీ సోషియో ఎకనామిక్ అవుట్లుకే చెప్తా ఉంది. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే మీరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ముఖచిత్రంతో వేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుకే మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని చెప్తా ఉంది. మీరు మాటలతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అంకెలు అబద్ధాలు ఆడవు అధ్యక్ష. ఆర్బీఐ గణాంకాలు ఇది నా సొంత కవిత్వం కాదు, ప్రభుత్వం యొక్క లెక్కలు కాదు, ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క గణాంకాలు, అవి నిజాలను కూడా నిగ్గు తెలుస్తూ ఉన్నాయి. అధ్యక్ష నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే పక్కపక్క పేజీల్లోనే పరస్పర విరుద్ధమైన మరి ఇవాళ వాస్తవ పరిస్థితులు వాటిని బయట పెడతా ఉన్నాయి. గందరగోళం సృష్టించే ప్రయత్నం మీరు చేశారు కానీ సత్యాల మీద ముసుగులేయడం అంత సులభం కాదు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ నేను మీకు 2-3 విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఈరోజు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే అధ్యక్ష, భారతదేశంలోనే మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంది, స్పష్టంగా ఉంది. తెలంగాణ ఈజ్ ద టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ 74%. ఇది నాది కాదు అధ్యక్ష, డెవలప్మెంట్